ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ ఫోన్కి ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి మీరు ఎందుకు అడిక్ట్ అవుతున్నారని? ప్రతి 2-3 మినిట్స్కి ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ పక్కన పెట్టడమే కష్టంగా అనిపిస్తుంది. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ని చూస్తూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? కొన్నిసార్లు అయితే ఆ వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు, కానీ మిమ్మల్ని మీరే చూడకుండా ఆపుకోలేరు. ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ మీ బ్రెయిన్లో ఉండే రివార్డ్ సిస్టమ్ పాడయ్యి దానికి సంబంధించిన ప్లెజర్ అండ్ పెయిన్ సిస్టమ్ అనేవి డిస్బ్యాలెన్స్ అయ్యింది అని అర్థం. మీ లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నా కానీ మీ రివార్డ్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం కష్టపడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది చదవడం అయినా వర్క్ అయినా బిజినెస్ మీద వర్క్ చేయడం అయినా మీరు చెయ్యలేరు. సరే, నేను చెప్తున్నాను కాదు, ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం ఉంటున్న ఈ అడిక్టివ్ టెక్నాలజీసే మీకు హ్యాపీనెస్ ఇస్తాయి, మరి ఇంకా వర్క్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? అసలు ఈ ఎడిక్షన్ ఏంటి, మనం ఎందుకు ఎడిక్ట్ అవుతాం అనేది ఈ బుక్ లో తెలుసుకుందాం. ఈ బుక్ పేరు డోపమైన్ నేషన్. ఈ బుక్ రాసింది అనానామ్లిక్. ఈ బుక్ లో మనకి మెయిన్ గా ఏం చెప్తుందంటే మన బ్రెయిన్ ప్లెజర్ అండ్ పెయిన్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అండ్ ఎందుకు మనం ఇంత ఈజీగా ఈ సోషల్ మీడియాకి టీవీకి ఎడిక్ట్ అవుతున్నాం అనేది తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. అన్నా ల్యామ్కే ఒక అమెరికన్ సైకియాట్రిస్ట్, తను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎడిక్షన్ గురించి చెప్తారు. అండ్ తను చేసిన చాలా రీసెర్చ్ వల్ల మనకి ఏం తెలిసిందంటే ప్లెజర్ అండ్ పెయిన్ గురించి. తను చెప్తున్న దాని ప్రకారం మనందరం ప్లెజర్ అండ్ పెయిన్ని బ్యాలెన్స్ చేయడం రావాలి. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ బ్రేక్ అయినప్పుడే మనకి ఈ ఎడిక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది అర్థం చేసుకోవడానికి అసలు మైండ్లో ప్లెజర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. డోపమైన్ అనేది ఒక కెమికల్. అది మన మైండ్లో మనకి ఫీలింగ్స్ ఆఫ్ ప్లెజర్ని ఇస్తుంది. అంటే ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ లాంటిది. మనకి ఏదైనా నచ్చిన పని చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు, రిక్రియేషనల్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు, ఇలా మిగతా ప్లెజరబుల్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు అది డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. డోపమైన్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అదొక మోటివేషన్ మాలిక్యూల్ లాంటిది. అది మనల్ని ఎటువైపుకైనా తీసుకువెళ్తుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి కొంతమంది రీసెర్చర్స్ జెనెటికలీ ఇంజెక్టెడ్ మైస్ ని తీసుకున్నారు, దాని బాడీలో ఎటువంటి డోపమైన్ రిలీజ్ అవ్వకుండా ఉండేది అని. అప్పుడు ఏ డోపమైన్ రిలీజ్ చేయని ఆ మైస్ ని కనీసం వాటి ఫుడ్ వాటర్ తీసుకోవాలన్న మోటివేషన్ కూడా లేదు. ఒకవేళ వాటి దగ్గర ఫుడ్ పెట్టినా గానీ తినే అంత ఇంట్రెస్ట్ లేక చనిపోయాయి అని రీసెర్చర్స్ చెప్పారు. దీని బట్టి డోపమైన్ ఉండడం అనేది మనకి ఇంపార్టెంటే అని అర్థమైంది. ఒకవేళ ఈ డోపమైనే లేకపోతే మనం లేచి తినాలి తాగాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా డోపమైన్ ని మనం క్లారిటీగా ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఈ ప్లెజర్ అండ్ పెయిన్ సెంటర్ లో ఇదే ఉంటుంది. అంటే మీ బ్రెయిన్ లో ఎక్కడైతే ప్లెజర్ ఫీల్ అవుతుందో అక్కడే పెయిన్ ఫీల్ అవుతుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బ్రెయిన్ ప్లెజర్ ని పెయిన్ ని ఒక బ్యాలెన్స్ వే లో ప్రాసెస్ చేయాలి అని చూస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ ప్లెజర్ వచ్చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీకు పెయిన్ సైడ్ ని తీసుకువెళ్తుంది. ఈ ప్లెజర్ అండ్ పెయిన్ బ్యాలెన్స్ లో ఉండటాన్ని హోమియోస్టాసిస్ అని అంటారు. ఇంకా మన బాడీ ప్రతి దాన్ని హోమియోస్టాసిస్ లో పెట్టాలి అనుకుంటుంది. అంటే ఎప్పుడు మన బాడీలో ఒక ఇంటెంట్ మనల్ని బ్యాలెన్స్ వే లో పెట్టాలి అనుకుంటుంది. అందుకే మనం ఏదైనా ప్లెజరబుల్ యాక్టివిటీ చేసినప్పుడు దీని వల్ల మైండ్ లో చాలా డోపమైన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ అనేది ప్లెజర్ సైడ్ పడిపోతుంది. అన్నాలయంకి చెప్తున్న దాని ప్రకారం ఈ బ్యాలెన్స్ ఎంత త్వరగా టిప్ అయితే అంత త్వరగా మనకి ప్లెజర్ గా ఫీల్ అవుతాము. మైండ్ లో ఎంత త్వరగా డోపమైన్ రిలీజ్ చేస్తే అంత త్వరగా అది ఎడిక్టివ్ అవుతుంది. కానీ దీనికి ఒక డౌన్ సైడ్ కూడా ఉంది. ఎంత ప్లెజరబుల్ థింగ్స్ ఉంటే దానికి మనం అంత ఎడిక్ట్ అయిపోతాం. మీరు కూడా చాలా సార్లు ఇది చూసే ఉంటారు. కొంతమంది అయితే ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోగానే ఏదో పిచ్చోళ్ళలాగా ఛార్జర్ కోసం వెతుకుతూ నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి అని అరుస్తూ ఉంటారు. ఇది ఒక ఎడిక్షన్ అని మనం ఆలోచించము. ఎందుకంటే మన ఫోన్ వల్ల మనకి ప్లెజర్ ఫీల్ అవుతాం, అందుకే దాన్ని మనం ఫోన్ ఇవ్వాలి అని అనుకోము. ఇంకా ఎడిక్షన్ అంటే ఓన్లీ జంక్ ఫుడ్ డ్రగ్స్ అని కాదు, మూవీస్ అయి ఉండొచ్చు, ఎక్సర్సైజ్ అయి ఉండొచ్చు, రిలేషన్ కూడా అయి ఉండొచ్చు. ఇంకా చాలా మంది వాళ్ళ బ్రేకప్ నుంచి బయటికి రాలేరు, ఎందుకంటే ఆ రిలేషన్షిప్ కూడా వాళ్ళకి ఒక ఎడిక్షన్ సైకిల్ లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ ఒకదాని మీదే ఎక్కువ టైం వరకు ఉండాలి అనుకోదు. అప్పటికప్పుడే ఆ బ్యాలెన్స్ ప్లెజర్ నుంచి పెయిన్ దగ్గరకు వెళ్తుంది. ఎందుకంటే బాడీకి బ్యాలెన్స్ కావాలి. మీరు ఎంత ప్లెజర్ ఫీల్ అయితే ఆ తర్వాత అంత పెయిన్ ని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ప్లెజర్ యొక్క రియల్ ప్రైజ్ పెయినే. ఈ పెయిన్ ఫిజికల్ పెయినే అయ్యుండి మీ బాడీలో ఉండాలని కాదు, ఇది డిప్రెషన్ టైప్ ఆఫ్ మూడ్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలేషన్షిప్ లో ఉంటే మీకు ఒక హై ఫీలింగ్ వస్తుంది, అదే ఆల్మోస్ట్ హార్డ్ డ్రగ్స్ తీసుకున్నదంతో
సమానం. ఆ తర్వాత మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా వెళ్ళిపోతే మీరు వాళ్ళని మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. దానితో కొంచెం డిప్రెషన్ లోకో లో ఫీల్ లోకి వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు కలుస్తామో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అవ్వడానికి మెయిన్ రీజనే మీ ప్లెజర్ అనేది మీ పెయిన్ సైడ్ కి పంపిస్తుంది, అదే బ్యాలెన్స్ చేయడానికి. అనాలయం కి తన రీసెర్చ్ లో చూసిన ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదేంటంటే రిచెస్ట్ కంట్రీస్ లైక్ యుఎస్, ఆస్ట్రేలియా, యూరోప్ ఎక్సెట్రా, వాళ్ళందరిలో హైయెస్ట్ స్టేట్స్ ఆఫ్ పెయిన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డోపమైన్ ప్రొడ్యూసింగ్ టెక్నాలజీ అండ్ డ్రగ్స్ యొక్క హైయెస్ట్ యాక్సెస్ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా ప్లెజర్ వెనుక పరిగెట్టడానికి మెయిన్ రీజన్ మనం పరిగెడుతున్నంతసేపు మన బ్రెయిన్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండదు, తర్వాత అనిహెడోనియా అయిపోతుంది. దీని అర్థం మీరు ఎటువంటి ప్లెజర్ ని ఎంజాయ్ చేయలేరు. అందుకే జనాలు ఎక్కువగా డ్రగ్ అడిక్షన్ అయినప్పుడు తినడం తాగడం మొత్తం మానేస్తారు. ఎందుకంటే లైఫ్ లో ఏ పని కూడా ఆ డ్రగ్ ఇచ్చిన ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఈ ప్లెజర్ పెయిన్ బ్యాలెన్స్ అంతా అర్థమైంది, కానీ ఈ ఎడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఎడిక్షన్ అనేది ఎప్పుడవుతుందంటే ఒక ప్లెజర్ వల్ల వర్క్ ని పదే పదే చేస్తూ ఉంటే మీ బ్యాలెన్స్ ప్లెజర్ సైడ్ నుంచి అంత ఫాస్ట్ గా వెళ్ళదు. అలానే ఎక్కువసేపటి వరకు ప్లెజర్ మనకి దొరకదు. అప్పుడు ఏదైనా యాక్టివిటీ చేశాక మన బ్యాలెన్స్ పెయిన్ సైడ్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి చాలా సేపటి వరకు ఉంటుంది. అందుకే ఎవరికైనా ఒక దానికి బాగా ఎడిక్ట్ అయితే దాని వల్ల వాళ్ళకి ఎక్కువ ప్లెజర్ దొరకదు, వద్దు అనుకున్నా గానీ వాళ్ళకి పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే సేమ్ హైలో ఆ డ్రగ్స్ అయినా కెమికల్స్ అయినా ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది అండ్ అది టాలరెన్స్ గా అయిపోతుంది. అన్నా ల్యాంకి గారు చెప్తున్న ప్రకారం ప్రొలాంగ్డ్ హెవీ డ్రగ్ యూజ్ చేయడం వల్లనే మీ ప్లెజర్ పెయిన్ బ్యాలెన్స్ గా ఉండకుండా పెయిన్ సైడ్ ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ప్లెజర్ గా ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ యాక్టివిటీ చేయరో అప్పుడు మీకు పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే మెయిన్ థింగ్ జనాలు ఎక్కువగా అడిక్షన్ లోకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి ఎక్కువ ప్లెజర్ వస్తుందని కాదు, ఆ పని చేయకపోతే వాళ్ళకి పెయిన్ ఎక్కువగా వస్తుంది అని. ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ప్రపంచంలో మన చుట్టూనే చాలా ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అదే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ ఎక్సెట్రా. ప్రతి ఒక్కటి యాక్సెస్ చేసే అంత కేపబిలిటీ మన దగ్గర ఉంది. మరి ఈ ప్లెజర్ ని పెయిన్ ని ఎలా బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి? దీనికి సింపుల్ ఆన్సరే, మీకు వచ్చే పెయిన్ నుంచి పారిపోకుండా బోర్డమ్ ని యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వల్లనే జనాలకి అడిక్షన్స్ అవుతున్నాయి అనుకుంటారు, కానీ అన్నా ల్యాంకి గారు దీనికి రివర్స్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బోర్ గా అనిపించినా ఎంటీగా అనిపించినా అప్పుడే మీ ఫోన్ యూజ్ చేయటమో ఏదో వెబ్ సిరీస్ చూడటమో చేయకుండా అక్కడే కూర్చుని మెడిటేట్ చేయండి. మీ థాట్స్ గురించి ఆలోచించండి, మీతో మీరు టచ్ లోకి వెళ్ళండి. ఇంకా మీరు బెటర్ గా ఫీల్ అవుతారు, దేనికి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.